స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకి నమస్కారం నా పేరు విజయభాస్కర్ రెడ్డి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి మధ్యలో రైతులకు ఇచ్చే రుణాలు వ్యవసాయ రుణాలకు సంబంధించి జీరో వడ్డీతో మేము రైతులకు చేశాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన ఇచ్చింది ఎంత తెలియాల్సింది మన రైతులు తెలుసుకోవాల్సింది ఎంత లేదా ఆంధ్రప్రదేశ్ ప్రధానికం తెలుసుకోవాల్సింది ఎంత ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ తోటి నాలుగు విషయాలతో మీ ముందుకు వస్తున్నాను పూర్తి నిడివి సబ్జెక్టు టు కరెక్షన్ నేను చెప్పే నెంబర్లు అటు ఇటుగా కొంచెం ఉండొచ్చు ఒకటి రెండు తప్ప పూర్తి ఎగ్జాంపుల్స్తో మీకు నేను రా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మనం పూర్తి ఎగ్జాంపుల్స్ అంటే నాలుగు రకాలుగా చెప్పొచ్చు ఒకటి ఏమిటనంటే రెండు వేల పద్నాలుగు నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాని మాటలు చెప్పి ప్రజల్ని నేను మోసం చేయలేనని చెప్పేసి అని అది ఒక పాయింట్ అయితే అసలు రుణమాఫీని ప్రకటించిన డేట్ ఎప్పుడు ఎప్పుడు ప్రకటించారు అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి రైతులు ఎప్పటి నుంచి కట్టడం మానేశారు దీన్ని రుణమాఫీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ పట్టడానికి తీసుకోవడానికి ఒక పోర్టల్ క్రియేట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది రైతులు ఎన్నాళ్ళు ఇంట్రెస్ట్ను బేర్ చేశారు అనేది మూడో పాయింట్ నాలుగోది ఎన్ని దఫాలుగా రన్ ఆఫ్ జరిగింది ఎన్ని చేస్తామని చెప్పడం జరిగింది ఎన్ని దఫాలు ఇచ్చారు ఈ నాలుగు విషయాలతో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి రెండు వేల పద్నాలుగు పదిహేనుకి సంబంధించినటువంటి ఒక ఓవర్వ్యూ బడ్జెట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మన యొక్క బడ్జెట్ ఎంత అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్లో వచ్చేసి మీకు కావాలంటే సాక్ష్యంగా చూపిస్తున్నాను ఒక లక్ష పదకొండు కోట్ల ఎనిమిది వందల ఇరవై పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు ఎంత ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎప్పుడది టెన్ మంత్స్కి ఎందుకంటే ఆయన ఎన్నికైంది రెండు వేల మే మేలో కదా పదిహేను మే పద్నాలుగు మేలో అయ్యారు అంటే మార్చి తర్వాత రెండు నెలల తర్వాత కాబట్టి పది నెలల బడ్జెట్ ఇదన్నమాట మీకు రుణమాఫీ ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏమిటంటే నేను సంపూర్ణ రుణమాఫీ చేస్తాను ఒక్క రూపాయి కూడా కట్టన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా అప్పటికి ఉన్నటువంటి రుణాలు ఎంత అని ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అలాగే డ్వాక్రా రుణాలకు సంబంధించి గోల్డ్ రుణాలకు సంబంధించి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది దాని యొక్క తాలూకా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వేసుకుంటే కనుక మొత్తం వచ్చేసి ఒక లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఆరు వందల హామీల గురించి నేను చెప్పటం లేదు కేవలం మూడు హామీల గురించే చెప్తున్నాను దా విషయం చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనమాట సరే ఏపీకి ఇచ్చిన అప్పు ఎంత అనుకుందాం విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏపీకి ఇచ్చిన అప్పు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇంకొకటి ప్రజాపద్ధుల కింద అంటే కార్పొరేషన్స్ మనం తీసుకుని ద్వారా తీసుకునేది ఇట్లా సివిల్ సప్లైస్కి అవి ఇవి మనం ఉన్న బకాయిల కింద చూసుకుంటే కనుక ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తం వెలసి ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది మన బడ్జెట్ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు కేవలం మూడు హామీల తాలూకా వివరాలు చూసుకుంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే మన బడ్జెట్ని మించి కేవలం మూడు పరిగణలో తీసుకుంటే మాత్రమే అది ఎంతవరకు ఉందో చూడండి సరే దీన్ని ఎక్ససైజ్ ప్రకారం ఈ రెండింటినీ తీసేస్తే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అయితే పక్కాగా రైతులకు ఇచ్చిందే కదా సరే మీకు విషయం రెండో పాయింట్ వస్తున్నాను ఏ దాన్ని దృష్టిలో పెట్టుకుందాం మనం మన అప్పు ఉంది మనకు బడ్జెట్ ఎంతుంది మనకి ఇచ్చినటువంటి ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణాల హామీ ఎంత ఉంది మూడు పాయింట్లు పక్కన పెడితే రుణమాఫీ ప్రకటన ఎప్పుడు చేశారంటే ఆరు పన్నెండు రెండు వేల పదమూడులో చేశారు ఆరు పన్నెండు రెండు వేల పదమూడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికవ్వటానికి ఒక ఆరు నెలల ముందు చేసిందనమాట అది ప్రకటన అది ఎక్కడ చేశారంటే మా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో నాకు తెలిసిన సమాచారం మేరకు బిక్కవోలు మండలం అనపర్తి నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించడం జరిగింది ఎప్పుడది ఆరు పన్నెండు రెండు వేల పదమూడు నాటికి చేశారు సరే మూడో విషయాన్ని కొద్దాం సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఆయన ఐదో తారీఖు మే నెల ఐదో నెల రెండు వేల పద్నాలుగులో చేయటం జరిగింది చేసిన తర్వాత ఈ యొక్క రుణమాఫీ గురించి ఎక్సర్సైజెస్ చేశారు రకరకాలుగా ఎక్సర్సైజ్ చేశారు చేసి ఎన్నాల్ పట్టిందని అంటే అది ఈ హామీ ఇచ్చినప్పటి నుంచి అది ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్లోకి రావడానికి వచ్చిన సమయం ఎంత అంటే పదిహేను నెలలు అనమాట పదిహేను నెలలు అంటే మనకి ఓవరాల్గా అదొక పదిహేను నెలల సమయం పట్టింది ఈ స్కేల్ ఆఫ్ దీంట్లో ఎట్లాంటి రూల్స్ తీసుకొచ్చారంటే యాభై వేల లోపు ఉన్న వాళ్ళకి సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పడం తర్వాత ఆఫ్ ఫైనాన్స్లో ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాకే చేస్తానని చెప్పటం రేషన్ కార్డ్ బేస్డ్గా ఒక కుటుంబంలో నలుగురికి పొలాలుండి నలుగురికి అప్పు ఉంటే కనుక నలుగురిని కాదు ఒక్కరనే మేము కన్సిడర్ చేస్తాం లేకపోతే మేము ఇవ్వాల్సి అనుకున్నది మాక్సిమం లక్ష యాభై వేల రూపాయలు మాత్రం ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాట మార్చడం సో ఆ కుటుంబం మొత్తానికి ఎవరికి కూడా సంపూర్ణంగా రాకపోవటం ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎనభై ఏడు వేల కోట్లలా కూడా ఎంతవరకు తీసుకొచ్చారంటే ఎనభై ఏడు వేల కోట్ల అప్పు ఉంటే దాన్ని ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలకి ఇచ్చారండి ఇరవై నాలుగు వేల కోట్లకు కుదించేశారు కుదించేసిన తర్వాత దీన్ని ఏం చేస్తా అన్నారు దీన్ని మళ్ళీ ఒక్కొక్క రైతుకి సంబంధించి యాభై వేల పైన ఉంటే దానిని ఐదు దఫాలుగా మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మీకు అసలు రైతు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే అంటే లక్ష అనేది ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లక్ష అప్పు తీసుకుంటే ఒక రైతుకు సంబంధించి జరిగినటువంటి మోసం ఏమిటని అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఉదాహరణకి ఈ ప్రకటన వచ్చేసి ఆరు పన్నెండు రెండు వేల పదమూడున రుణమాఫీ అన్నారు ఆ తర్వాత రోజున వీళ్ళు అప్పు అనుకోండి ఏడు ఒకటి రెండు వేల పదమూడు తీసుకున్నారు అనుకుందాం అనుకుంటే ఎప్పుడు కట్టేయాలి వీళ్ళు మళ్ళీ జనవరి లోపల కట్టేసేయాలి కట్టలేదు కట్టరు కదా ఎందుకంటే రుణమాఫీ ఆరో తారీఖున వచ్చేసింది కాబట్టి సంపూర్ణ రుణమాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం కారణంగా ఏ రైతు కూడా పాత అప్పులు కట్టడం మానేశారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో అట్లాగే ఇది ఈ తేదీకి అనౌన్స్మెంట్కి సంవత్సరం ముందు వచ్చినటువంటిది ఏది కూడా కట్టడం మానేశారు కట్టడం మానేయటం కారణంగా ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే సపోజ్ ఒక సంవత్సరం పట్టింది అనుకోండి ఒక రైతు ఏడు ఒకటిన ఎప్పుడో ఒక అప్పు తీసుకున్నాడు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు జనరల్గా దీనికి సంబంధించిన విషయం ఏమిటంటే సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే ఏడు వేల రూపాయలు పడుతుంది ఏడు వేల రూపాయలు పడితే దాంట్లోకి సంబంధించి త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఏమో సెంట్రల్ ఇస్తుంది ఫోర్ పర్సెంట్ ఏమో స్టేట్ బేర్ చేయాలి మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మూడు వేల కోట్ల రూపాయలు ఈ వడ్డీలకు సంబంధించినటువంటి రిఫండ్ అమౌంట్ మనం వెనక్కి ఇస్తే రైతులకు మళ్ళీ తిరిగి వెనక వెనక పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలకు సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇట్లాగా అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఎంత కట్టాలండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి ఈ రిఫండ్ ఇంట్రెస్ట్ రిఫండ్ అనేది జీరో పర్సెంట్ వడ్డీ కావాలంటే మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ రైతుకు సంబంధించిన ఖాతాల్లోకి జమ చేయాల్సిన అవసరం ఉంది చేశారా అంటే చెయ్యలేదు ఆ విషయాలు చెప్తాను వివరాలు చెప్తాను ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు తీసుకుంటే ఒక సంవత్సర కాలానికి ఎంత వడ్డీ అవుతుందండి అది ఏడు వేల రూపాయలు వడ్డీ అవుతుంది ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించి పదిహేను నెలల ఎక్సర్సైజ్ టైం పట్టింది ఈ పదిహేను నెలలు ప్లస్ ఈ సంవత్సరం చేసుకుంటే పదిహేను నెలలకి ఇక్కడ వరకు ఉన్నదేమో సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే పదమూడవ నెల నుంచి ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలకి కూడా థర్టీన్ పర్సెంట్ పడుతుంది అంటే రూపాయి పది పైసలు పడుతుంది అంటే పదిహేను నెలలకు సంబంధించి చంద్రబాబు ఇప్పుడు దీనికి ఎంత పడింది ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్న వాడికి పదహారు వేల ఐదు వందల రూపాయలు పడింది అనమాట ఇది పదమూడు పర్సెంట్ వడ్డీ మీద ఇది సెవెన్ పర్సెంట్ మీద మొత్తం రెండు కలిపి ఈ మూడు కలిపి విరస ఎంత అయింది ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయింది చంద్రబాబు నాయుడు గారు హామీ మాట విని రైతులు కట్టకపోవడం వల్ల రైతు నెత్తి మీద పడింది ఇన్ టైంలో కట్టే రైతుకు సంబంధించి ప్రస్తుతం బడ్డీని ఎంత పడింది ఇరవై మూడు వేల ఐదు రూపాయలు పడింది ఓకే ఇప్పుడు ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఇరవై మూడు వేల ఐదు వందలని కూడా ఒకసారి ఇవ్వ నేను ఐదు సార్లు ఐదు దఫాలుగా ఇస్తాను అన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇన్ టైం కట్టేసి ఈ రైతుకు సంబంధించి ఏడు వేల రూపాయలు కూడా ముందు ఈ లక్ష ఏడు వేలు ఇన్ టైం కట్టేసుకుంటే కనుక ఒక వన్ డే బిఫోర్ కట్టుకుంటే ముందు రైతు కట్టేయాలి కట్టేసిన తర్వాత మాత్రమే రైతు అకౌంట్లోకి జమ అవుతుంది అనమాట ఏడు వేల రూపాయలను సో అది మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు ఇంకొక విషయం సరే ఈ లక్ష ఇరవై మూడు వేల ఐదు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఐదు దఫాలు ఇస్తానని చెప్పేసి చెప్పారు ఐదు దఫాలు ఇస్తానంటే ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందలు డివైడెడ్ బై ఐదు అంటే అసలకు సంబంధించి తీసుకున్న అసలకు సంబంధించి ఇరవై వేల రూపాయలు వడ్డీకి సంబంధించి ఇది డివైడ్ బై డివైడ్ బై చేస్తాయి ఇంకో ముఖ్య విషయం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెట్టాడు ఏమిటనంటే నేను ఆరు పన్నెండు రెండు వేల పదమూడున ప్రకటన ఇచ్చాను కాబట్టి ఆ రోజు వరకు మాత్రమే నేను ఇంట్రెస్ట్తో సహా ఇస్తాను మిగిలిన పదిహేను నెలలకి నాకు సంబంధం లేదని చెప్తే ప్రతి రైతు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పదిహేను నెలల కాలానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ని బేర్ చేసుకోవడం జరిగింది అది కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం సరే ఈ ఈ ఈ లక్ష ఇరవై మూడు వేల ఐదు వందలని మనం డివైడెడ్ బై ఫైవ్ వేస్తే మనకి మొదట మూడు సంవత్సరాలకి అందు ఇందులో రెండు సంవత్సరాలు రెండో నెల అందనాలు కూడా చాలామంది ఉన్నారు యావరేజ్గా చెప్తే కనుక మొదట మూడు సంవత్సరాలు అందింది చివరి రెండు సంవత్సరాలకు సంబంధించి ఎంత రావాలని రైతుకి ఇరవై నాలుగు వేల ఏడు వందలు ప్లస్ ఇరవై నాలుగు అంటే నలభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ప్రతి రైతుకి కూడా ఆయన హామీ ఇచ్చిన కారణంగా చంద్రబాబు నాయుడు గారు బకాయి ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ స మనకు రావాల్సిన రిఫండ్ అమౌంట్లను ఎగ్గొట్టయటమే కాకుండా మనకు సంబంధించి రైతుకు రావాల్సిన ఆయన మాట ప్రకారం రైతులు ఇస్తానని చెప్పినటువంటి ఈ నలభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు కూడా ప్రతి రైతు దగా పడడం జరిగింది ఇంకొక విషయం ఏమిటనంటే మనకి ఈ ఐదు సంవత్సరాలకి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కూడా రైతులకు రావాల్సిన రిఫండ్ అమౌంట్ ఏడు వేల రూపాయలు ఇట్లా ఏదైతే ఉందో అవి ఎక్కువ తక్కువలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రెండు వేలు మూడు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తే పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాలి అంటే ఇంట్రెస్ట్ జీరో మాఫీ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ వర్తింప చేయాలంటే కనుక రైతులకి ఆయన ఇవ్వాల్సిన రైతుల అకౌంట్లోకి ఆయన ఇవ్వాల్సిన అమౌంట్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ పదకొండు వేల ఆరు వందల కోట్లు రైతులు ఇంట్రెస్ట్ రూపంలో ముందు కట్టేశారు కట్టేయబట్టే కదా మనకి ఏడు వేల రూపాయలు ఇన్ టైం కట్టేస్తా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆల్రెడీ ప్రభుత్వానికి జమ అయిపోయింది అది ఎంత వస్తుంది పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వస్తుంది ఇన్ టైంలో కడితే రైతులందరూ కూడా కానీ ఆయన ఇచ్చింది ఎంతండి ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు కేవలం ఇచ్చి నేను రైతులకు జీరో పర్సెంట్ వడ్డీతో రుణాలు ఇచ్చేసానని చెప్పడం జరిగింది ఇదే విషయం అప్పుడు ఎంత బకాయి ఉన్నారంటే పదకొండు వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు ఇంకొకటి ఈ ఇంతకీ ఈయన రుణమాఫీ చేస్తున్నది ఎంత అండి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎనభై ఏడు వేల కోట్లని ఎక్ససైజ్ చేసి ఒక పోర్టల్ పెట్టి రకరకాల ఆప్షన్స్ పెట్టి చేస్తా అంటే చివర కుదించింది ఇరవై నాలుగు వేల కోట్లు అయితే ఇచ్చింది పదిహేను వేల కోట్లు రైతుల దగ్గర నుంచి వడ్డీల రూపంలో లాగేసింది పదకొండు వేల కోట్ల రూపాయలు సరే పదకొండు వేల కోట్ల రూపాయలు ఉంది ఆ పదకొండు వేల కోట్ల రూపాయలని ఆయన వడ్డీల రూపంలో తీసుకున్నారు రైతులకు ఇచ్చింది పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేసినట్ట చేయనట్ట ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటనంటే ఇలాంటి కళ్ళబొల్లి కబురులతో ప్రజలని చేసిన మోసాన్ని కూడా చేసిన మోసాన్ని కూడా ప్రజలకి విజయం చెప్పకుండా డాక్యుమెంట్స్ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు చూపించి మాట్లాడుతూ ఉంటే దానిని కవర్ చేసుకోవడానికి గాను చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి వింత నాటకాలన్నీ కూడా మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం చెప్తాను వినండి ఈరోజు అప్పుడు ఆ రోజు నొప్పి ఎంత ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు కదా ఈరోజు రైతులకు సంబంధించిన అప్పు ఎంత ఎంతంటో తెలుసా మీకు ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది అప్పులు ఎందుకు పెరగవండి చంద్రబాబు నాయుడు గారి మాట విని కట్టకపోవడం కారణంగా వడ్డీలు 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 అంతా కూడా అసల్లో కలిసిపోయి ప్రిన్సిపల్ అమౌంట్లో కలిసిపోతే మీకు ఇక్కడికి ఎంత వచ్చింది ఎనభై ఏడు వేల కోట్లలో ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్లు పెరిగిపోయింది మరి మీకు ఈ ఐదు సంవత్సరాల్లో కొత్తగా భూమి ఏదైనా వినియోగంలోకి వచ్చిందా ఆ దాని మీద కొత్తగా రుణాలు ఎవరైనా రైతాంగం తీసుకున్నారా ఏమీ లేదే మరి అట్లాంటప్పుడు ఇది ఎనభై ఏడల్లో ఒకటి నలభై తొమ్మిది ఎందుకు అయిపోయింది నలభై తొమ్మిది వేల కోట్లు ఎందుకు అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్య విషయం అది ఇంకొకటి లాంగ్ టర్మ్ లోన్స్ మీద సిక్స్ పర్సెంట్ అనేది ఎప్పుడు కూడా ఇన్ టైం పే చేసిన వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఇలా రిఫండ్ ఉండేది మొత్తం ఎల్టీ లోన్స్ సంబంధించి మొత్తం ఎత్తేసడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఎల్టీ లోన్లు తీసుకున్న ప్రతి రైతు కూడా పూర్తి ఇంట్రెస్ట్తో ఈరోజు పే చేస్తూ ఉన్నాడు ఇటువంటి విధానాలను అవలంబించడం కారణంగా రైతాంగం అనే రైతాంగం అనేది చంద్రబాబు గారిని నమ్మి కుదేరైపోవటం జరిగింది సో ఈ విషయాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తించుకుంటారని గమనిస్తారని చెప్పేసి అనుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను